మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఫైవ్ గురించి చెప్పుకుందాం అండి. ఫైవ్కి ఒక విచిత్రమైన టెండెన్సీ ఉంటుంది, ఒక చిత్రమైన బిహేవియర్ అండి. ఫైవ్లో షేర్ మార్కెట్లో లాస్ అయ్యి లైఫ్ లేదు అనుకున్న వాడిని కూడా 59 అనే నెంబర్ పైకి తెస్తుందండి. కానీ అది అతని డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావాలండి. అతను ససేమిరా 14 కానీ 5 కానీ 23 కానీ పుట్టకూడదు. మరి అదే విచిత్రం, అందుకే అన్నండి ఒక విచిత్రమైన బిహేవియర్ అన్నాను. 59 అనే నెంబరు అద్భుతంగా పనిచేస్తుంది, అట్టడుగు నుంచి కూడా పైకి తేగలదు. కానీ అతని డేట్ ఆఫ్ బర్త్ 14 కానీ 23 కానీ 5 కానీ అయి ఉండకూడదు. అంటే 59 ఫైవ్లో పుట్టిన వాళ్ళకి ఉపయోగపడదు. అంటే గ్రేవ్ డేంజర్స్ అంటారు కదండి, ఊబిలో కూరుకుపోతున్నాం అంటారు కదా, అటువంటి వాటిలోంచి తేవడానికి సరిపోతుందంటారు. కానీ వాళ్ళు పుట్టిన సమయం కానీ అంటే 1 గంట 4 నిమిషాలు ఇలాగా టైమ్స్లో ఆ ఫైవ్కి సంబంధించిన టైంలో కూడా పుట్టి ఉండకూడదు. మరి అదే అంటారండి, ఒకటి సరిపోతుంది అంటే దాని వెనకాల ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్. 23 అద్భుతం అంటారు, ఏ రకంగా అద్భుతమో తెలిస్తే తప్ప పెట్టలేము. 23 డేట్లో పుట్టాలా, 23 చైల్డ్ ఇన్ సిస్టంలో రావాలా, 23 పైథాగరస్లో రావాలా, 23 అక్షరాలు ఉండాలా, కేవలం 23 టోటల్ కావాలా? ఇప్పుడు చూడండి, 5వ తారీఖున 14న పుట్టి 23లో పేరు పెట్టాలి అనుకుంటే 5 అక్షరాలే. ఈ 5 కనుక వాళ్ళకి నెగిటివ్ నెంబర్ అయితే, అట్లీస్ట్ 5th వైబ్రేషన్ వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ అయితే, ఈ 5 అక్షరాల లెక్క 23 పోయింది, పోతుందండి. అలాగే 41 అనేది చాలామంది చాళ్ళని లెక్క వేసి సంతృప్తి పడుతున్నారు, పైథాగరస్లో చాళ్ళని వేసుకుని సంతృప్తి పడుతున్నారు. మీకు ఒక్క విషయం నేను చెప్తానండి, 32 కానీ మ్యాజికల్ నెంబరు అని అనుకున్నట్లయితే, 41 అదృష్టం ఇస్తుంది అనుకున్నట్టయితే ఇది ఏ పద్ధతిలో అనేది మీకు తెలియాలి. ఓకే, పైథాగరస్లో చూద్దామండి. 41లో పైథాగరస్లో 41లో పెట్టాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడో ఒక చోట 4 కానీ 1 కానీ ఉండి తీరాలి. ప్రసక్తే లేదు, 2 ఉండకూడదు. తర్వాత పైథాగరస్ సిస్టంలో మనం అచ్చుల్ని హల్లుల్ని డిఫర్ చేసి చూస్తామండి. అచ్చుల్ని హల్లుల్ని డిఫర్ చేసినప్పుడు మీకు 4 అచ్చులు ఉండకూడదు. ఇప్పుడు 41 పనిచేస్తుంది, 32ని తీసుకోండి. 32ని పైథాగరస్ సిస్టంలో తీసుకున్నప్పుడు హల్లుల సంఖ్య 8 ఉండాలి, ఖచ్చితంగా 8 ఉండాలి. ఏదో ఒకటి వదిలేస్తాము, 32 మ్యాజికల్ నెంబర్ అనగానే పొలవమని 32లో పెట్టేసుకోవటం. మరి ఈ 32లో 8 నెంబర్లు హచ్చులేలా హల్లులు రావాలి అని చెప్పినప్పుడు ఇది బయటికి రాదు కదా. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఎలా ఇవ్వాలండి ఒక నెంబర్ మీకు, ఏం బేసిస్ చేసుకొని ఇస్తాము? అసలు ఏది బేసిస్ చేసుకొని ఇవ్వనప్పుడు పేర్లో చిన్న మార్పు చేసేస్తే మీకు 41 మ్యాజిక్ అయినప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేనప్పుడు టైం ఎందుకు? ఇవి రెండు అవసరం లేనప్పుడు మిగతావన్నీ ఎందుకు? మళ్ళీ ఇలాగ పేరు పెట్టుకుని 41, నాకు రాహుల్లో రాహు నడుస్తున్నాడండి అందుకే నాకేం పని చేయట్లేదు, ఇది ఎక్కడ పోలికండి? మీకు ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నప్పుడు, ఒక లైఫ్ని చూస్తున్నప్పుడు మొత్తం చూడాలి కదండి. అచ్చులు తీసివేసి హల్లులతో ఉన్న పేరుని ఏం చేస్తామో అర్థం కాదు. హల్లులు ఇన్ని ఉండాలి అని లెక్క అన్నప్పుడు ఆ హల్లుల కోసం ఒక అక్షరం వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే అన్నీ అడ్జస్ట్మెంట్సేనా అండి? మరి డెస్టినీ కూడా అడ్జస్ట్ అవ్వాలా? అవ్వదు. అసలు డెస్టినీ వీటన్నిటికీ ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అవ్వదు, అది టోటల్గా వేరండి. ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ అని దాన్ని అంటాం, టోటల్గా వేరే సిద్ధాంతాలు ఇవ్వండి. నేను చెప్పాను కదా, మీరు 41 అద్భుతమైనది అని అనుకున్నప్పుడు, ఆ 41లో పేరు ఉన్నప్పుడు ఖచ్చితంగా అచ్చులు 4 ఉండాలి. అర్థమైంది కదండి? అంటే హల్లుల సంఖ్య ఎంతండి? 37. ఇప్పుడు కనుక మీకు 1 నెగిటివ్ అయితే మరి ఈ హల్లులు 37 మిమ్మల్ని ఉతికి ఆరేస్తాయా ఆరేయవా? 32 మ్యాజికల్ నెంబరు అంటే ఎలా అండి? చాల్డిన్లో 32 వచ్చి పైథాగరస్లో 32 రావాలి.
పైథాగరస్లో 32 రావాలి అనుకుంటే హల్లుల సంఖ్య ఎంత ఉండాలి? 8 మాత్రమే ఉండాలి. అంటే అచ్చులు ఎన్ని ఉండాలండి? 32 నుంచి 8 తీసేస్తే 24. ఓకే, పైన 24, కింద 8 హల్లులు, మీకు 6 పడదు, మీరు 1లో పుట్టారు. ఇక్కడ మీకు 32 ఎలా పడింది? నేను వెయ్యాలండి క్వశ్చన్స్, ఎందుకు అంటే మేడం 32 చాలా మంచిదని కదా 32 పెట్టేయండి పేరు. ఇదే ప్రశ్నను మీరు డెస్టినీని అడగండి, యూనివర్స్ని అడగండి, ఏమన్నా లెక్కలు చెప్తాయా మీకు? అసలు మేము ఎందుకు చెప్పాలండి మీకు లెక్కలు? మాకు తెలియదా? ఏ అక్షరంతో పేరు పెట్టాలో తెలియదా? ఏ టోటల్లో పేరు ఇవ్వాలో తెలియదా? అంటే మీకు తెలిసిన పైథాగరస్ చాల్డిన్లోనే మేము కూడా చేస్తామని మీ భావన? ప్రసక్తే లేదండి. చెప్పాను కదా, డేట్ ఆఫ్ బర్త్కి అక్షరం వాల్యూ మారుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఏకి ఎంత వాల్యూ వస్తే అంత అది ఎంతైనా రావచ్చు. అప్పుడు మీ పేరు వాల్యూ వైబ్రేషన్ సిస్టంలో వస్తుందండి. వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను 31 or 32 మ్యాజికల్ అని అనను, 41 పెట్టేస్తే మీరు అద్భుతం అని అనను. ఎందుకంటే అందరికీ అవి పనికిరావు. సో 5లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 14 ఉంది, 23 ఉంది, 32 ఉంది, 41 ఉంది, 50 ఉంది, 59 ఉంది. 59లో పేరు ఇచ్చిన వాళ్ళకి గ్యాంబ్లింగ్కి గురైపోతారు. పర్సనల్ రిలేషన్స్లో గ్యాంబ్లింగ్ ఉంటుందండి, మనీ విషయాల్లో గ్యాంబ్లింగ్ ఉంటుంది. 59 మనిషిని పూర్తిగా స్వార్థపరుడిగా చేసేస్తుంది. ఇష్టమైతే పెట్టుకోండి. అందుకే అంటారండి, అబేస్మెంట్ కరెక్ట్గా చూసినప్పుడు మీకు 59 పడితే నేను ఇస్తాను. అంతేకాని 59 గ్రేట్ నెంబర్ అని నేను ఇవ్వనండి. 59 ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తాం. బాగుంటుంది ఒక నెల, కానీ 2 నెలలు పడిపోతాం. ఎందుకు అనంటే మీ ఇన్నర్ వైబ్రేషన్స్ 59కి నెగిటివ్గా పనిచేస్తున్నాయి. సో ఏ నెంబరు కూడా హిమాలయాలంత గొప్పవేం కాదండి, కానీ మనకు పడిన నెంబరు ఈజ్ ఈక్వల్ టు హిమాలయాస్. అంత ఎత్తులో మన్నించబడుతుంది. తెలుసుకుని చేసుకుంటే 5 అద్భుతం. తెలియకుండా గుడ్డిగా నమ్మేసేసి 32, 41లో జీవితం వెళ్ళబారిపోతుందని పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.